హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్ అడుగు ముందుకు వేసిన తాను పడబోతుంటే సాకేత్ వెంటనే పట్టుకొని జాగ్రత్త అని మెల్లగా నడిపించుకుంటూ వెళ్ళి బెంచ్ మీద కూర్చోబెట్టి పక్కనే తాను కూడా కూర్చొని నీ పేరేంటి ఎవరు నువ్వు అని అడిగాడు నా పేరు ప్రియాంక అని చెప్పి నాకు దాహంగా ఉందండి అని అనింది హో ఒక్క నిమిషం అని సాకేత్ లేవగానే ఒక్క నిమిషం అని ప్రియాంక లేచి నేను కూడా మీతో వస్తాను అని చెప్పింది సాకేత్కి అర్థం కాక నాతో వస్తావా అని సరే పదా అని ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి చూసేటప్పటికే ప్రియాంక అడుగు వేయలేకపోవడం చూసి తిరిగి వెళ్ళి తనని హోల్డ్ చేసి చిన్నగా నడిపించుకుంటూ బయటికి తీసుకొని వెళ్ళి ఒక్క నిమిషం అని ఎదురుగా ఉన్న షాప్లో వాటర్ బాటిల్ తెచ్చి ఇదిగో తాగు అని ఇచ్చాడు ప్రియాంక వెంటనే వాటర్ బాటిల్ తీసుకొని ఆపకుండా బాటిల్ మొత్తం తాగింది అది చూసిన సాకేత్కి అర్థం కాక అలానే చూశాడు మొత్తం తాగాక రొప్పుతూ థ్యాంక్స్ అని ప్రియాంక చెప్పింది ఇట్స్ ఓకే ఈ టైంలో పార్కులో అది కూడా పొదల్లో ఏం చేస్తున్నావు నీతో ఎవరైనా ఉంటే వేరే పని మీద వెళ్ళామని అనుకునేవాడిని కానీ అని అంటూ ఉండగా ఏం మాట్లాడుతున్నారు నేను అలాంటి దాన్ని కాదు అని ప్రియాంక అరిచింది నేను ఇంకా ఫినిష్ చేయలేదు అదే అడుగుతున్నా ఒక్కదానివే ఏం చేస్తున్నావు అని సాకేత్ అడిగాడు ప్రియాంక సమాధానం చెప్పబోయేంతలో పక్కన బైక్ ఆపి ఎంత అని అడిగాడు ఆ మాటకి సాకేత్ నోటికి చెయ్యి అడ్డు పెట్టుకోగా ప్రియాంక మూతి బిగించి రై సచ్చినోడా అని కింద పడి ఉన్న రాయిని తీసుకొని తెరమడంతో వాడు బైక్ ముందుకు పోనిస్తూ వస్తే వస్తాను అని చెప్పు లేదంటే పోతాంగా అని పోయాడు ప్రియాంక రాయిని విసిరి మూతి మీద మీసం వచ్చిన ప్రతి వాడు ఎంత అని అడిగేవాడే అర్ధరాత్రి రోడ్ల మీద ఏం పనిరా మీకు అని అరిచింది సాకేత్ ప్రియాంక వైపు ఆశ్చర్యంగా చూడడంతో వెనక్కి తిరిగి ఏంటి చూస్తున్నావు నీకు కూడా నా రేట్ చెప్పాలా అని ఆవేశంగా అడిగింది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు ఆ టైప్ కాదు అని సాకేత్ అన్నాడు ప్రియాంక ఊపిరి బలంగా పీల్చుకొని వదులుతూ సారీ అని చెప్పింది ఇట్స్ ఓకే అని సాకేత్ చెప్పి ఎక్కడికి వెళ్లాలో చెప్తే వదులుతాను లేదంటే ఇలాగే ఎవరో ఒకరు వెంట పడతారు ఇలా వెళ్ళిపోతాడు అనుకోవద్దు కొందరు హింసపెడతారు అని అన్నాడు ప్రియాంకకి కన్నీళ్లు రావడంతో ఎందుకు పెట్టాలి ఇష్టం లేదు అన్నప్పుడు వదిలిపెట్టొద్దా అని అడిగింది ఆ మాటికి సాకేత్కి సిరి గుర్తొచ్చి బాధని దిగమింగుతూ అలాంటి వాళ్ళు ఉంటే కొందరి గుండెల్లో మంట ఉండదు కదా అని అన్నాడు ప్రియాంక అలాగే చూడడంతో మా ఇంటికి వస్తావా అమ్మా నాన్న అన్నయ్య వదినా ఉంటారు కంగారు లేదు ఇకపోతే పొద్దున్నే వెళ్ళిపోవచ్చు అని సాకేత్ అన్నాడు ప్రియాంక ఆలోచించడంతో నేను నాతో రూమ్కి రమ్మని పిలవలేదు ఇంటికి పిలుస్తున్నా ఇష్టం లేకపోతే వద్దు అని అంటూ ఉండగా వస్తాను ఈ ఒక్క రాత్రికి షెల్టర్ ఇవ్వండి అని ప్రియాంక అడిగి అలాగే ఇంకో చిన్న ఫేవర్ అని మొహమాటంగా అనింది ఏంటి అని సాకేత్ అడిగాడు ఆకలి వేస్తుంది అన్నం కావాలి అని ప్రియాంక పొట్ట మీద చెయ్యి పెట్టుకొని అడిగింది ఆ మాటకి సాకేత్కి బాధ కలిగి అలాగే ఇంట్లో ఉంటుంది అని చెప్పి పద అని తన చెయ్యి పట్టుకొని మెల్లగా నడిపించుకుంటూ వెళ్ళాడు దారి మధ్యలో ప్రియాంకతో తన పర్సనల్ విషయాలు కాకుండా మిగిలిన విషయాలు మాట్లాడుతూ ఇంటికి చేరుకొని ఇదే ఇళ్ళు అని చెప్పాడు ప్రియాంక ఇంటివైపు చూసి కళ్ళు పెద్దవి చేసి ఇంత పెద్ద ఇళ్ళ నిజంగా ఇంట్లో అందరూ ఉన్నారా అని డౌట్గా అడిగింది ఉన్నారు అనుమానమైతే పో అని సాకేత్ అన్నాడు అప్పటి వరకు మాట్లాడిన తీరుని బట్టి సాకేత్ మంచివాడు అని అనిపించడంతో లేదు లేదు వస్తాను అని అనింది పద అని సాకేత్ మెల్లగా ఇంట్లోకి తీసుకొని వెళ్ళి అదిగో డైనింగ్ టేబుల్ అక్కడన్నీ ఉన్నాయి కావలసినంత తిను అని చెప్పాడు ప్రియాంక ఇంకేం ఆలోచించకుండా వెళ్ళి ప్లేట్లో అన్నం కూర పెట్టుకొని తృప్తిగా తినడం మొదలుపెట్టింది అది చూసిన సాకేత్కి పాపం ఎన్ని రోజులు తినలేదో అని అనిపించి సోఫాలో కూర్చున్నాడు ప్రియాంక కడుపు నిండా తిని హ్యాండ్ వాష్ చేసుకొని అప్పుడు ఇల్లు మొత్తం చూసి సాకేత్ వైపు చూసింది అదిగో నా రూమ్ వెళ్ళి పడుకో నేను ఇక్కడ అడ్జస్ట్ అవుతాను అని సాకేత్ చెప్పాడు ఇంట్లో ఎవరూ కనిపించడం లేదు అని ప్రియాంక అడిగింది టైం ఎంత ఏమడుగుతున్నావు అందరూ పడుకున్నారు అని సాకేత్ చెప్పాడు హో సారీ సారీ ఈ ఒక్కరోజే అండి రేపు తప్పకుండా వెళ్ళిపోతాను అని చెప్పి రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని రిలాక్స్ అయి వెళ్ళి కూర్చొని ఆలోచనల్లో పడింది సాకే తక్కడే సోఫాలో పడుకొని తాను కూడా ఆలోచనల్లో పడ్డాడు ఎప్పటికో ఆలోచిస్తూ ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు అలానే ఆలోచిస్తూ కూర్చున్న ప్రియాంకకి మెల్లగా కంట్లో నుండి కన్నీళ్లు జాలువారడంతో వాటిని తుడుచుకుంటూ అలాగే బెడ్ మీద వెనక్కి వాలి పడుకొని కంటి కొసం నుండి వస్తున్న కన్నీళ్లు వదిలేస్తూ గత రెండు రోజులుగా ఏడ్చి ఏడ్చి అలసిపోయి అదే చెట్ల మధ్య కూర్చొని కూర్చొని మోకాళ్ళు పట్టుకుపోయి విపరీతమైన దాహమాకలితో దహించుకుపోవడంతో ఇప్పుడు తనకి ఊరట లభించినట్టు అనిపించి తన శరీరానికి బాగా అలసటగా అనిపించి మనసుకి అలసట లేకపోయినా శరీరపు అలసట ద్వారా మెల్లగా నిద్రలోకి జారుకుంది మైరా కళ్ళు మూతలు వేస్తూ ఉంటే ఓయ్ అని సంజయ్ తన బుగ్గుని నిమురుతూ పిలిచాడు మైరా కళ్ళు మూసుకొని మూతి విరుస్తూ ఏంట్రా నువ్వు నిద్రపోనివ్వవా అని అడిగింది నాకు నిద్ర రావట్లేదు అని సంజయ్ అన్నాడు ఎందుకొస్తుంది చెప్పు ఎందుకొస్తుంది ఛాన్స్ దొరికింది కదా అందుకే నిద్ర రావట్లేదు అంటున్నావు నాకేంటంటే చాలా నిద్ర వస్తుంది అలసిపోయాను అని మైరా మళ్ళీ ఏడు మొహం పెట్టింది నేనిప్పుడేం చేయనులే మనం మాట్లాడుకుందాం నిద్రపో అని చెప్పాలనిపిస్తుంది కానీ చెప్పలేకపోతున్నా అని సంజయ్ అన్నాడు మైరా మూసిన కళ్ళు తెరిచి సంజయ్ వైపు తిరిగి చిన్న నవ్వుతో మేల్కోవాలా అని అడిగింది సంజయ్ తల ఊపడంతో మైరా ఆవలిస్తూ సరే చెప్పు ఏం మాట్లాడాలనుకుంటున్నావో అన్నీ చెప్పు వింటాను అని మైరా అడిగింది సంజయ్ మైరాకి మరింత దగ్గర జరిగి తన చుట్టూ చేయి వేసి తిట్టుకోకు అని అన్నాడు అలిసిపోయాను నువ్వే అలిసిపోయేలా చేశావు నన్నేం చేయమంటావు చెప్పు అందుకే నిద్ర వస్తుంది అలా అని మనసులో తిట్టుకుంటాను అనుకుంటున్నావా అది ఎప్పటికీ జరగదు తెలుసా ఇలా టైం స్పెండ్ చేయాలని ఉందని భర్త అడిగితే ఏ భార్య కూడా తిట్టుకోదు బయటకి ఏదైనా అన్నా కూడా అదంతా ఊరికే మనసులో నుండి కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇలా టైం స్పెండ్ చేయాలని కోరుకుంటారు నాకు అదృష్టం దొరికింది చెప్పు నువ్వేం చెప్పినా వింటాను కావాలంటే రేపు మొత్తం స్లీప్ వేసేద్దాం ఇంట్లో ఉంటే డేంజర్ అందరికీ తెలిసిపోతుంది మనం మన హోటల్ రూమ్కి వెళ్దాం అక్కడ రెస్ట్ తీసుకుందాం అని మైరా వెంటనే సంజయ్ వైపు చూసి రెస్ట్ ఇస్తావు కదా అని అడిగింది తెలీదు ఇట్ డిపెండ్స్ అని సంజయ్ తన భుజం మీద ముద్దాడుతూ నవ్వాడు అనుకున్నా ఇలాంటిదేదో అంటావని పర్లేదులే మీతో టైం స్పెండ్ చేయడం కూడా బాగుంటుంది అసలే మన లైఫ్ మొదలుపెట్టి నాలుగు గంటలే కదా అవుతుంది ఏమంటావు అని మైరా నవ్వింది సంజయ్ నవ్వుతూ తన వైపే చూస్తూ చెప్పు అని అన్నాడు ఏం చెప్పాలరా అని మైరా అడిగింది అదే బాగా విసిగించాను కదా నువ్వే నన్ను ఒక మాట కూడా అనలేదు మనసులో బాగా తిట్టుకొని కూడా ఉండొచ్చు అని సంజయ్ నానుస్తూ అని ఎలా ఫీల్ అయ్యావు అదే చెప్పమంటున్నా అని అన్నాడు మైరా చాలా ప్లెజెంట్గా అందంగా నవ్వి కళ్ళు మూతలు పడుతున్న నిద్రని ఆపుకుంటూ సంజయ్ చెంప మీద చేయి వేసి కాస్తంత దగ్గరికి జరిగి తన పెదవుల మీద చిన్న ముద్దు పెట్టి దూరం జరిగి అలవాటైపోతుందిలే నువ్వే అన్నావుగా అని అనింది సంజయ్ చిన్న స్మైల్ చేయడంతో నువ్వు మామూలు రౌడీ ఫెలో కాదు మాస్ మొగుడివి లేకపోతే ఒక పక్క నా మీద జాలి చూపిస్తూనే పక్క వైల్డ్గా బిహేవ్ చేశావు వైల్డ్ ఎనిమల్ రా నువ్వు అని మైరా చెప్పింది సంజయ్ నవ్వుతూ అందుకే అడిగాను ఎలా ఫీల్ అయ్యావని నిజం చెప్పనా నీకు భార్యగా వందకి వెయ్యి మార్కులు వేయొచ్చు కేవలం ఈ విషయంకి కాదు అన్నీ కలిపి చెప్తున్నా మొదటి నుండి అడ్జస్ట్ అయ్యావు ఇంట్లో నుండి అడుగు బయటపెట్టి నీతో ఏంటి నేను ఇంట్లో ఉండేదని వెళ్ళిపోకుండా ఇక్కడే నిలబడి కోడలి స్థానాన్ని ఏర్పరచుకొని నన్ను మార్చి నా ప్రేమని గెలుచుకొని కావలసినంత ప్రేమని నాకు అందించి ఆఖరికి నేను ఎలాంటి పొజిషన్లో ఉన్నా కూడా వదల్లేదు ఆఖరికి కీర్తనాన్ని ప్రేమించానని తెలిసా కూడా వదలలేదు ఆ తర్వాత ఎలాంటివి జరిగినా ప్రేమ కోసం నాకు ఇష్టమైతే నన్ను వదులుకోవడానికైనా చూసావు కానీ ఏ రోజు నన్ను ఇబ్బంది పెట్టలేదు ఆఖరికి ఇప్పుడు కూడా నా సంతోషాన్ని నాకు ఎంత కావాలో అంతా ఇచ్చావు నీ ఇబ్బంది నేను గమనించలేదనుకోవద్దు కాకపోతే అని సంజయ్ రాగం తీశాడు మైరా నవ్వి సంజయ్ నోటి మీద చేపెట్టి ఇంక చెప్పనవసరం లేదు నువ్వు అనుకుంటున్నావేమో నేను తెగ ఇబ్బంది పడిపోయానని అస్సలు కాదు నీ లవ్ ఎంతని నాకు బాగా తెలిసిందిలే అని సంజయ్ మొక్కుని పట్టుకొని ఊపుతూ చెప్పింది సంజయ్ చిన్న స్మైల్తో ఎక్కడికైనా వెళ్దామా కొద్ది రోజులు అని అడిగాడు లేదురా ఇప్పుడు కాదు కొద్ది రోజులు పోయాక వెళ్దాం ప్రస్తుతానికే మన చుట్టూ కొన్ని సమస్యలు ఉన్నాయిగా అన్నింటినీ సాల్వ్ చేసుకొని హ్యాపీగా అప్పుడు వెళ్దాం ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నీకు నచ్చినట్టు నేను ఉంటాను ఇకపోతే ఇప్పుడు కూడా ఏమి తక్కువ చేయను ప్రామిస్ ఎప్పుడు ఏం కావాలన్నా అడగచ్చు నేను ఏదైనా అందిస్తాను అని మాయిరా చిన్న స్మైల్ చేసింది నాకు తెలుసు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు సరే మనం గ్యాప్ తీసుకోవద్దు వెంటనే మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వెతుకుదాం ముందు ప్రియాంకని వెతుకుదాం అక్కడి నుండి మొదలు పెడదాం అని సంజయ్ అన్నాడు పతిదేవుడు ఎలా చెప్తే అలా అంతే అంతే అని మైరా అనడంతో సంజయ్ నవ్వి ఇక తనతో మాటల్లో పడడంతో మాట్లాడుతూ ఉండగాని పది నిమిషాల్లోనే మైరా విపరీతమైన మత్తుకి కళ్ళు మూసి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది సంజయ్ మాట్లాడుతూ మాట్లాడుతూ మైరాని గమనించి నిద్రపోవడంతో టైం చూడగా దాదాపు నాలుగు కావస్తూ ఉండడంతో చిన్న స్మైల్తో మైరాని మరింత దగ్గర తీసుకొని తన నుదుటి మీద చెమట పట్టి ఉండటంతో ఏసీని కాస్తంత తగ్గించి బెడ్షీట్ని సరిగ్గా కప్పి తాను కూడా ప్రశాంతంగా నిద్రపోయాడు పొద్దున్నే నిద్ర లేచిన వాణి హాల్లో నిద్రపోతున్న సాకేత్ని చూసి అయ్యో వీడు కాళ్ళు కూడా సోఫా నుండి బయటకొచ్చేసాయి అయినా రూమ్లో పడుకోకుండా ఇక్కడ పడుకున్నాడేంటి అని అనుకుని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక మెల్లగా తన పనిలో తాను పడింది సరిగా నిద్రపట్టని ప్రియాంక పొద్దునే లేచి కూర్చొని తల భారంగా అనిపించడంతో చుట్టూ చూడగా సడన్గా కంగారు పుట్టి వెంటనే సాకే తనని ఇంటికి తీసుకురావడం గుర్తొచ్చి అయ్యయ్యో కంగారు పడిపోయాని అని తన గుండె దండి తగ్గించుకొని లేచి బాల్కనీ డోర్స్ ఓపెన్ చేయగానే ఆ ఇళ్ళు వాతావరణం చల్లని గాలి ఏదో తెలియని ఒక ప్రశాంతతను ఇవ్వడంతో హాయిగా కళ్ళు మూసుకొని రెండు నిమిషాల పాటు విపరీతంగా వస్తున్న చల్లని గాలికి తన జుట్టు ఎగురుతూ ఉంటే రిలాక్స్ అయింది కాసేపటికి లోపలికొచ్చి బాగా తలనొప్పిగా ఉండటంతో టీ అడుగుదామా ఏమైనా అనుకుంటారేమో అని ఆలోచించి ఏమనుకోర్లే మంచివారే కదా అని అనుకొని డోర్ ఓపెన్ చేసి బయటకొచ్చింది ఎదురుగా సాకేత్ కింద సోఫాలో నిద్రపోవడం చూసి అయ్యో ఇంకా లేవలేదా పోని నేనే వెళ్ళి టీ పెట్టుకుంటే ఏమైనా అనుకుంటారేమో పర్వాలేదులే ఒకవేళ వాళ్ళ అమ్మా నాన్న నిద్ర లేచినా ఎలాగో తను హాల్లోనే ఉన్నాడు కాబట్టి ఏ ట్రబుల్ ఉండదు అని అనుకుని తిరిగి వాష్రూమ్ లోకి వెళ్ళి లైట్గా ఫ్రెష్ అయి అక్కడ నుండి కిందకి వెళ్ళింది వాణి నిద్ర లేచాక తిరిగి రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి చక్కగా చీర కట్టుకొని జడ దువ్వుకొని నుదుట్లో కుంకుమ దిద్దుకొని వచ్చి కిచెన్ వైపు వెళ్ళింది కిచెన్లో ఎంతో కష్టపడి అన్నీ వెతికి పట్టుకున్న ప్రియాంక అన్నింటినీ స్టవ్ పక్కన పెట్టుకొని అక్కడే నిలబడి టీ పెట్టబోతూ ఉండగా వాణి కిచెన్లోకి వచ్చి ప్రియాంకని చూసి అద్దిరిపడి ఆ అని గట్టిగా అరిచి ఎవరు నువ్వు అని కంగారు పడింది ప్రియాంక వాణిని చూసి ఆ అరుపుని విని మరింత భయంతో గట్టిగా అరిచింది హాల్లోనే పడుకున్న సాకేత్ ఉలిక్కి పడి లేచి కూర్చొని కంగారుగా తల తిప్పి వాణి వైపు ప్రియాంక వైపు చూసి తల కొట్టుకొని ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాడు అమ్మా ఏంటి అని సాకేత్ అనగానే దొంగరా దొంగ పట్టు పగలు దొంగరా అని వాణి ఫ్రిడ్జ్కి కాస్త పక్కకి వెళ్లడంతో అమ్మా అమ్మా తను దొంగ కాదు నేను ఇంటికి తీసుకొచ్చాను అని సాకేత్ చెప్పాడు వాణి ఒక క్షణం సాకేత్ అన్న మాట విని తన గుండె దడ తగ్గించుకొని సాకేత్ వైపు చూసి వెంటనే మొహంలో కోపాన్ని నింపుకొని భుజం మీద వీపు మీద రెండు దెబ్బలు వేసి ఏం పనులు రా ఏం పనులు ఒక ఆడపిల్లని ఇంటికి తెచ్చుకుంటావా సిగ్గు లేదంటరా నీకు లేపుకొచ్చావా లేకపోతే పెళ్లి కూడా చేసుకుని వచ్చావా అని వాణి అరిచింది ప్రియాంక అప్పటికే ఒక మూలన నక్కడంతో ఆ మాటలు విని కళ్ళు పెద్దవి చేసి చిచి అలాంటిదేమీ లేదు మీ అబ్బాయిని నేనెలా ప్రేమిస్తాను అని ప్రియాంక అనింది ఆ మాటికి సాకేత్ వాణి కొట్టిన చోట రుద్దుకుంటూ అంటే నా మొహం ప్రేమించడానికి కూడా పనికి రాలేదా అలా ఉండనా నేను అని అరిచాడు అంటే ప్రేమిస్తున్న అని వాణి మరోసారి వీపు మీద ఒక్కటి వేయడంతో సాకే తల కొట్టుకొని అమ్మా నీకు దండం పెడతాను కసేపు నోరు మూసుకోవే అని అరిచి ప్రియాంక వైపు చూసి నువ్వెందుకు నిద్ర లేచావు ఎందుకు కిచెన్లోకి వచ్చావు అని అడిగాడు అంటే అమ్మగారికి నేనే అన్ని పనులు చేసి పెట్టాలా ఇదేనానూ చెప్తుంది నీ చేయాల్సింది నేను చేస్తా కానీ నువ్వు నా ముందు ఇలా మాట్లాడామంటే తల మీద ఒక్కటిస్తాను అని వాణి అరిచింది సాకే తేడు మొహం పెట్టి అమ్మ నువ్వు కాస్త నోరు మూసుకోవే నన్ను మాట్లా అని ప్రియాంక వైపు చూసి చెప్పు ఎందుకొచ్చావు అని అడిగాడు రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదండి నిద్ర లేచేసరికి తలంతా భారంగా ఉంది తలపోటు అందుకే టీ పెట్టుకుందామని కిందకొచ్చాను మిమ్మల్ని లేపుదామంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇదిగో ఇలా కిచెన్లోకి వచ్చాను లేదో మీ అమ్మగారు వచ్చారు అరిచారు నేను కూడా అరిచాను అంతే జరిగింది అని ప్రియాంక చెప్పింది సాకేత్ తల పట్టుకొని అమ్మ విన్నావా అది విషయం ఇక దానికి ముందు జరిగింది నేను చెప్తాను అని సాకేత్ ప్రియాంక ఏ పరిస్థితుల్లో కనిపించింది ఎలా ఇంటికి తీసుకొచ్చింది అన్నింటినీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఓ అదే విషయం అలా అయితే రాత్రి నన్ను నిద్ర లేపొచ్చు కదా అని వాణి అనింది ఎలా లేపుతాను మంచి నిద్రలో ఉన్నావు దాదాపు పన్నెండు దాటింది అందుకే లేపలేదు ఇకపోతే ఆ అమ్మాయిని నా రూమ్ పడుకోమని చెప్పి నేను ఇక్కడ సోఫాలో అడ్జస్ట్ అయ్యాను ప్రశాంతంగా పడుకోనివ్వవే అని సాకేత్ అన్నాడు వాణి నవ్వి ఓ అదా సంగతి ఇదిగో అమ్మాయి నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో నేను మంచి టీ పెట్టుకొని వస్తాను నేను నీతో కొంచెం మాట్లాడాలి అని వాణి అనడంతో ప్రియాంక తల ఊపి అక్కడి నుండి తడబడుతున్న అడుగులతో వెళ్లడంతో వెనకే సాకేత్ కూడా వెళ్ళాడు టెన్షన్ పడుకు మా అమ్మ చాలా మంచిది సడన్గా చూసేసరికే పైగా నేను ఎవరినో తీసుకొచ్చేసాననుకొని కంగారు పడిపోయింది మగపిల్లాడి తల్లి కదా అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి అని సాకేత్ అన్నాడు మీరేంటి విచిత్రంగా చెబుతున్నారు ఆడపిల్ల తల్లిదండ్రులు కదా ఇలా టెన్షన్ పడాలి అని ప్రియాంక అనింది మా ఇంట్లో అంతా రివర్స్లే అని సాకేత్ అన్నాడు మీరు నాకు చాలా హెల్ప్ చేశారు నేను మిమ్మల్ని మరో ఫేవర్ అడగచ్చా అని ప్రియాంక అడిగింది ఏంటి అని సాకేత్ అడిగాడు ఏం లేదండి నాకు మీరు చాలా పెద్ద హెల్ప్ చేశారు ఇప్పుడు నేను ఇక్కడ నుండి వెళ్ళాలనుకుంటున్నాను నాకు కొంచెం డబ్బులు ఇస్తే తిరిగి మీ అడ్రస్కి నేను పోస్ట్ చేస్తాను లేదా మీ నెంబర్ ఇస్తే ఫోన్పే చేస్తాను తప్పుగా అనుకోకండి నా ఫోన్ మిస్ అయింది లేదంటే నాకు డబ్బుల అవసరం ఉండేది కాదు అని ప్రియాంక చెప్పింది ఓకే ఓకే డోంట్ వరీ ముందు చక్కగా టీ తాగు తర్వాత టిఫిన్ చేయి ఆ తర్వాత నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ నేనే డ్రాప్ చేస్తాను అలాగే నువ్వు అడిగినట్టు మా నీ కూడా ఇస్తాను అని సాకేత్ చెప్పాడు ప్రియాంక తల ఊపుతూ ఉండగానే వాణి ముగ్గురు కోసం మూడు కప్స్ తీసుకొని రావడానికి ప్రియాంక మొహమాటంగానే తీసుకొని సారీ ఆంటీ అని చెప్పింది ఇట్స్ ఓకే మా సడన్గా చూసేసరికి భయపడ్డాను పైగా అంత స్వతంత్రంగా టీ పెట్టుకోవడం చూసి పైగా వీడును తెలుసు అని చెప్పగానే పొరపాటుగా అర్థం చేసుకున్నాను అని వాణి మొహమాటంగా అనింది పర్వాలేదాంటీ అని ప్రియాంక చిన్న నవ్వుతో చెప్పి టీ తాగి అద్భుతంగా పెట్టారు అని చెప్పింది వాణి చిన్న స్మైల్ చేసి ఏమనుకోనంటే ఒక మాట అలా చెట్ల మధ్యలో ఎందుకున్నావమ్మా ఎవరైనా నేను వెంటాడారా అని అడిగింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ ఈ అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసాను ముచ్చట్లకి ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి చాలామంది డౌన్ పాపని మిస్ అవుతున్నాం ఆర్సీ పెట్టచ్చు కదా ఇలా అడుగుతూనే ఉన్నారు బట్ ఒక లో వస్తున్నాను కదా ఒకటి మిస్ అయితే మళ్ళీ అది సిక్స్ డేస్కి పోస్ట్ పోన్ అవుతుంది కదా అందుకని పెట్టలేదు అట్లా పెట్టలేదు అనమాట ఒక గా వస్తున్నా ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ నేను ఏ ఒక్కటి చూడలేదు బికాస్ కమెంట్స్ చూస్తే నేను స్ట్రెస్ అయిపోతున్నా ఎందుకంటే కొందరేమో అర్థం చేసేసుకున్నారు కొందరేమో కరెక్ట్గా రెండు రోజులే రెస్ట్ తీసుకుంటా అన్నారు కదా మరి ఎందుకు తర్వాత ప్రాపర్గా ఇవ్వట్లేదు అని అడిగారు యాక్చువల్లీ రెండు రోజుల్లో బాగవుతుందని నేను కూడా అనుకున్నాను కానీ అన్ఫార్చునేట్లీ అది సీరియస్ అయ్యి కాస్త కాస్త రోజులు ఎక్కువ గడిచాయి ఆ విషయం నా మాటల్లో మీకు అర్థమైంది ఇన్ని రోజులు అందుకే ఎక్కువ మంది నన్ను సఫర్ చేయలేదు బట్ ఒకటి రెండు కమెంట్స్ చూసినప్పుడు అంటే హెల్త్ని పక్కన పెట్టేసి అప్డేట్స్ ఇవ్వాలి అని అడుగుతుంటే అది వినడానికి చూడడానికి కష్టంగా అనిపిస్తుంది మీకు తెలుసు నాకు నెగిటివ్ కమెంట్స్ అంటేనే అది ఒక పెద్ద స్ట్రెస్ నేను పట్టించుకుంటాను వాటినని మీకు బాగా తెలుసు కదా అందుకే ఇంట్లో వాళ్ళు నువ్వు పోస్ట్ చేయాలి బోర్ కొట్టి చేసుకున్నావు కాబట్టి అప్లోడ్ చేయి కానీ కమెంట్స్ చూడొద్దని కండిషన్ పెట్టారు అందుకే నేను ఒక టూ డేస్ వరకు కమెంట్స్ చూడకూడదు అనుకోని ఇంకా చూడలేదన్నమాట ఇవాళైతే ఈ అప్డేట్ ఇచ్చేసాను కదా సో ఈ ఇవాళ ఆర్సీ కూడా వస్తుంది బికాజ్ నేను కొంచెం యాక్టివ్గా ఉన్నాను బై గాడ్ గ్రేస్ బాగుంది ఇవాళ నాకు మంచిగా ఇక నార్మల్ అవుతుంది అనుకుంటున్నా సో ఖచ్చితంగా ఇవాళ ఇంకో అప్డేట్ కూడా వస్తుంది నాకు బాగుంటే నేను ఖచ్చితంగా ఇస్తాను నాకు బాగో నేను ఇవ్వలేదు అంటే ఖచ్చితంగా నాకు బాగాలేదని ఇక ఫంక్షన్స్ ఏ ఊరికి వెళ్ళినా ఇస్తాను అంటే నేను యాక్టివ్గా ఉంటే ఏమైనా చేయగలను నేనే యాక్టివ్గా లేనప్పుడు చేయలేను కదా ఒక్కటి మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటాను అందరూ కాదు అందరు అర్థం చేసుకుంటున్నారు ఎవరైనా ఒకరిద్దరు ఉంటే ఇష్టంతో అడుగుతున్నారని తెలుసు బట్ కొంచెం కన్సర్న్ చూపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను అంతేనో ఇక అంతే వచ్చేట్లు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మనం ఆర్సీతో కలుసుకుందాం అంతవరకు కీప్ స్మైలింగ్ స్టే హెల్దీ బాయ్ గాయ్స్